ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మినీ స్టేడియం లో ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమన్నారు. బాన్సువాడలో క్రీడా పోటీల నిర్వహణకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడలను నేర్చుకుంటూ ఉన్నప్పుడే మానసికంగా శారీరకంగా బలంగా ఉంటారని అన్నారు. క్రీడా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజయం సాధించిన జట్లకు ఆయన బహుమతులు అందజేశారు. అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి క్వాలిఫైడ్ పీఈటీస్ ఉన్నారు, మరి గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో కూడా పీఈటీలు ఎంతో మంది, మరి ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా ఆటలు ఆడిపియాలని వాళ్ళ ఆరోగ్యాన్ని మంచిగా కాపాడాలని కోరుకుంటూ మరి ఇంకో మాట చెప్పారు. మరి ఈ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి 2-3 సంవత్సరాల నుంచి పెట్టలేదని ఖచ్చితంగా వెట్టిస్తాం. మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గానీ అన్నిరెడ్డి గారు గానీ మా కాలేజ్ గారు గానీ మరి ఇక్కడ ఉన్నటువంటి వేదికపై ప్రతి ఒక్కరికి అందరి పేర్లు తీసుకుంటూ అందరం కలిసి సహకరించి దాన్ని ఏమేం కావాలో ఒక మీటింగ్ పెట్టించి మరి స్పోర్ట్స్ పెట్టేయడం కోసం ఖచ్చితంగా మేమందరం కూడా, ఎందుకంటే ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా మా పిల్లలే, మాకు కావాల్సిన వాళ్ళే, వాళ్ళకు బాగోగులు చూసే బాధ్యత మాపై ఉంది కాబట్టి ఖచ్చితంగా స్పోర్ట్స్ పెట్టేయడం కోసం అతి తొందరలో ఒక మీటింగ్ కాన్ఫర్ చేసి ఎప్పుడెప్పుడు పెట్టిస్తే బాగుంటుంది, పిల్లలకు కూడా చదువుకు ఆటంకం కాకుండా మరి వాళ్ళందరూ కూడా చదువుకుంటూ ఆటలు ఆడాలా, ఎందుకంటే చదువు అనేది అతి ముఖ్యంగా ముఖ్యమైంది కాబట్టి. మొన్న కోవిడ్ అప్పుడే ఒక సంవత్సరం మరి గ్యాప్ అయి చాలా మందికి ఇబ్బందులు అయింది కాబట్టి చదువు పట్ల, కానీ ఇప్పుడు మాత్రం గ్యాప్ అయితే జీవితమే ఒక గ్యాప్గా ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా చదువుకుంటూ మరి ఆట పోటీలు నిర్వహించాలని కోరుకుంటూ. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులకు కేటీఎస్ డిగ్రీ కళాశాల ఎన్సీసీ విభాగం ఎన్సీసీ క్యాండిడేట్స్ గార్డ్ ఆఫ్ హానర్ తో గౌరవ వందనం సమర్పించారు. రాయదుర్గం పట్టణంలో కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్రీయ ఉచ్చరిత శిక్ష అభియాన్ రూసా నిధులతో నూతనంగా నిర్మించిన తరగతి గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం తర్వాత ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు విద్యార్థులతో ముచ్చటించారు. వారి కోరిక మేరకు కళాశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి అసంపూర్తిగా నిర్మాణంలో ఆగిపోయిన రీడింగ్ హాల్ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు భాష విభాగం నిర్వహించిన పోటీల్లో గెలిచిన అభ్యర్థులను ఆయన బహుమతులు ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ రఘురామ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇదే రాయదుర్గంలో నేను ఆశించే అభివృద్ధి. బాలికా విద్యకు పెద్దపీట వేస్తూ గతంలో ప్రభుత్వం అమ్మఒడిన కార్యక్రమం పెట్టకముందే నేను చదువుల ఊడి పేరుతో 100 మంది ఆడపిల్లల్ని బడి మానేసిన వాళ్ళని స్కూళ్ళకు పంపించి వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పించడం జరిగింది. 10th క్లాసు 9th క్లాస్కే తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేస్తామంటే పెళ్ళికి అది సరైన వయసు కాదని బాలికల జూనియర్ కళాశాల తీసుకొస్తే ఖచ్చితంగా అందరూ అమ్మాయిలు 10th క్లాస్ అయిపోతానే ఇంటర్మీడియట్ చేరుస్తారని రాష్ట్రంలో తొలిసారిగా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మెప్పించి తొలి కళాశాలగా రాయదుర్గం బాలికల జూనియర్ కళాశాల తీసుకొచ్చాము ఆ రోజు. ఈ డిగ్రీ కాలేజీ కూడా నేను 1999-2004 మధ్య పార్లమెంట్ సభ్యుడయ్యాను. చిన్న వయస్సు 35 సంవత్సరాలకే పార్లమెంటులో ఢిల్లీలో తెలుగు వాడి వాణిని వినిపించే అవకాశం ఇక్కడ ప్రజలు నాకు ఇచ్చారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిత్యావసర ధరలు తగ్గించాలని, విద్యా వైద్య సదుపాయాలు కల్పించాలని, సెప్టెంబర్ 2న ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర సభ్యులు రేగుంట శేఖర్ పిలుపునిచ్చారు. శేఖర్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 3 సార్లు అధికారంలోకి వచ్చి అధిక ధరలు పెంచడం ద్వారా సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం
ఎలక్షన్ సమయంలో 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో ఉన్న హామీలను అమలు చేయాలని, రైతు రుణమాఫీలో ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన వారికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి పౌల్, మండల కార్యదర్శి నెన్నెల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చినాక కూడా వల్ల దేశవ్యాప్తంగా అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ అధిక ధరలకు నిరసనగా సెప్టెంబర్ 2వ తేదీన సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముంగట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి 3 సార్లు గెలిచిన బీజేపీ ప్రభుత్వం కరోనా నుంచి మొదలుకుంటే అంతకు ముందు నోట్ల రద్దుతో ఈ దేశంలో పేద ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో బడా వ్యాపారస్తులకు బ్యాంకుల రుణాలను మాఫీ చేసిన ఈ ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కూడా యువతకు కల్పించలేదు. వాళ్లకు సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఉండి గతంలో వేరే బీజేపీతర రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూల్చి ఇప్పుడు చంద్రబాబు మరియు నితీష్ కుమార్ పొత్తుతో ఇవాళ అధికారంలో ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా పేద ప్రజలను పట్టించుకుంటేనే ఈ దేశంలో పేద ప్రజల మనుగడ సాగుతుంది, లేకపోతే భవిష్యత్తులో పోరాటాలు తప్పవని చెప్పి కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదే తరుణంలో ఇవాళ రాష్ట్రంలో ఎలక్షన్ల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 వాగ్దానాల్ని అమలు చేయమని చెప్పి, ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ఇప్పటి వరకు 100% మాత్రమే రుణమాఫీ జరిగింది. రేషన్ కార్డు లేదని, పట్టా పాస్బుక్ లేదని చెప్పి, 2 లక్షల కన్నా ఎక్కువ రుణం తీసుకున్న వాళ్ళదని చెప్పి కొంతమందిని పక్కకు పెట్టడం జరిగింది. బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలే. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా గాని ఈ రుణమాఫీ చేస్తానడం కమ్యూనిస్టు పార్టీగా మేము స్వాగతిస్తూనే, ఏదైతే మీరు ఎలక్షన్ల సమయంలో చెప్పిన ఈ వాగ్దానాన్ని అమలుపరచాలని చెప్పి, ఇంకా పెండింగ్ లో ఉన్న ఎవరైతే రైతులున్నారో వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటాం తప్ప ఎన్ని రోజుల్లో వాళ్ళకి ఇస్తానని చెప్పేది ఇంకా చెప్పట్లేదు. పెద్దపల్లి జిల్లా మంచిర్యాల జిల్లాలో అర్హత లేని వాహనాలపై ఉండే ప్రెస్, ఆర్మీ, పోలీస్, ఇతర శాఖల స్టిక్కర్లు ఉంటే తొలగించాలని, వాహనాలకు నెంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉండాలని, వాహనాలకు బ్లాక్ ఫిలింలు తొలగించాలని రామగుండ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. వాహనాలకు సంబంధించి సరైన ధృవపత్రాలు కలిగి ఉండాలని, సెప్టెంబర్ 3వ తేదీ నుండి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. వెహికల్స్ సంబంధించి నిర్వహించబోతున్నాం. దాంట్లో 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, కమర్షియల్ వెహికల్స్, లారీస్, ట్రక్స్ అన్నీ దాని కిందికి వస్తాయి. దీంట్లో భాగంగా 3వ తారీఖు వరకు ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఈ నంబర్ ప్లేట్స్ గురించి కానీ, రిజిస్ట్రేషన్ కాగితాల గురించి కానీ, మీరు ఎక్కడ ఎలాంటి అవకతవకలు లేకుండా రూల్స్ అన్నింటినీ అధిగమించకుండా పాటించాలని కోరుతున్నాము. మాకు నోటీస్కి వచ్చింది ఏంటంటే, కొంతమంది నంబర్ ప్లేట్ ఉన్నా కానీ దాన్ని ట్యాంపర్ చేస్తున్నారు. లైక్ 8055 ఉంటే దాన్ని బాస్ అని రాసుకుంటున్నారు, అలాగే కొన్ని నంబర్ ప్లేట్ని 9 ఉంటే దాన్ని ఇంకోసి పక్కకు ట్యాంపర్ చేసి 8 అని రాస్తున్నారు. ఇట్లా నంబర్ ప్లేట్లని మాడిఫై చేస్తే చీటింగ్ చేసిన కిందికి వస్తుంది. పేపర్స్ అన్నీ కూడా డిజిటల్లో పెట్టుకోవచ్చు, ఫిజికల్గా కాపీ పెట్టుకోకుండా కానీ యాప్లో పెట్టుకోవచ్చు. బట్ మీ వెహికల్ మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్స్కి వెహికల్స్ యజమానులు ఇవ్వకూడదు. ఇలాంటివన్నీకి సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నాము. కార్ సంబంధించి పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి, ఇన్సూరెన్స్ కరెక్ట్గా ఉండాలి. దాని తర్వాత వాటికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేది ఆర్టీఓ అప్రూవల్ లేకుండా చేయకూడదు, మోడిఫికేషన్స్ చేయకూడదు. మీకు సంబంధించి ఫిల్మ్ పెట్టుకోవడం అనేది 70% ఫిల్మ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, మొత్తం డార్క్గా చేయకూడదు. ఇలాంటివన్నీ కమిషనరేట్లో మేము ఎన్ఫోర్స్ చేయబోతున్నాము. 3rd వరకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీరేమైనా సైలెన్సర్లు మాడిఫై చేయడమో ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత కంప్లీట్గా వేరే వేరే డెకరేషన్స్ చేసుకోవడము, తర్వాత పోలీస్ కాకుండా పోలీస్ అని రాసుకోవడము, ప్రెస్ కాకుండా ప్రెస్ అని రాసుకోవడము, ప్రెస్ అయినా పోలీస్ ప్రెస్ అని రాసుకోకూడదు, ఎవరి బండ్ల మీద ఇట్లాంటివన్నీ లోగోస్ పెట్టుకోకూడదు. మీకు అందరికీ ఈ 3వ తారీఖు వరకు టైం ఇస్తున్నాము, మీరే త్వరగా ముందుగా చూసుకొని మీ యొక్క వెహికల్ యాజ్ పర్ ఆర్టీఏ నామ్స్ ప్రకారం ఉందా లేదా తెలుసుకొని
దాన్ని మీరందరూ ఒకవేళ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ సైలెన్సర్లు సౌండ్ ఇచ్చే సౌండ్ లేదు సైలెన్సర్ కానీ నంబర్ ప్లేటు ట్యాంపర్ అయితే కానీ అవన్నీ మీరు రెక్టిఫై చేసుకోగలరని మా యొక్క మనవి. కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేస్తున్నాము, దాన్ని మీరు పాటించాలని. 2వ తారీఖు నైట్ వరకు మీరు అందరూ కంప్లీట్గా దాన్ని చేసుకోవాలని, పర్ఫెక్ట్గా మీ వెహికల్ని పెట్టుకోవాలని కోరుతున్నాను. నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంస్థ 4 వసంతాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఫౌండర్ అండ్ ట్రెజరర్ మంగళంపల్లి హుస్సేన్ ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లీగల్ అడ్వైజర్ ఆల్ ఇండియా లేబర్ పార్టీ అధ్యక్షులు బట్టు శ్రీను మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి సాధారణ పౌరునికి హ్యూమన్ రైట్స్ గురించి తెలుసుకోవడం చాలా అవసరమని, ఇలాంటి గొప్ప బాధ్యతలను స్వీకరించి మంగళంపల్లి హుస్సేన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ స్థాపించి గత 4 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా తమ సర్వీస్ మెంబర్స్ తో విశేష సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఈ సంస్థ చేస్తున్న నిస్వార్థ సేవలకు ఇండియా స్థాయిలో తగిన గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రతి ఒక్కరికి తమకు దేశవ్యాప్తంగా రాష్ట్రాల నుండి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఏనీ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పాలు బ్రెడ్లు పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబాలకు నిరుపేదమైనటువంటి వారికి న్యాయం చేసేటువంటి ఉద్దేశంతో, న్యాయం సేవ మార్పు అనే సిద్ధాంతంతో మేము ముందుకు అడిగేశాము. దాన్ని 4 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి తరుణంలో ఎంతోమంది విద్యార్థులకు కానీ మరియు నిరుపేద కుటుంబాలకు కానీ వారికి విద్యాపరంగా వైద్యపరంగా అన్నిటి పరంగా కూడా మేము వారికి సలహాలు సూచనలు చేసుకుంటూ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ఒక గ్రామ స్థాయి నుంచోటి, జిల్లా నుంచోటి, డివిజన్ నుంచోటి, నియోజకవర్గాల నుంచోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ నుంచోటి, అన్ని జిల్లాల నుంచోటి దాదాపు ఈ యొక్క సేవలను అనేది అన్ని జిల్లాలలో కమిటీలు వేసి విస్తరింపజేయడం జరిగింది. దానిలో భాగంగా మా సేవలకు సంబంధించినటువంటి ఈ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమాలకు అన్నిటికీ చేదోడు వాదోడుగా అన్నిటికీ అండదండలుగా వండుకుంటూ అందరూ సహకరించినటువంటి కమిటీ సభ్యులకు కానీ, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, అదేవిధంగా అన్ని మీడియా పరంగా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, వివిధ నాయకులు కానీ అందరికీ కూడా మేము వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ సేవలను మరింత పార్టీని చీకొట్టి వెళ్లిపోయే వారి కంటే వారితో ఉండేవారెవరో వైసీపీ జగన్ రెడ్డి లెక్క చూసుకోవాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. ఏర్పడి 3 నెలలు అయినా కానీ కూటమి ప్రభుత్వంపై కుట్రలు చేయడంలో చూపే శ్రద్ధ సొంత పార్టీపై కొంతైనా పెడితే వాళ్ళకి పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రజలు చీకొట్టిన తప్పుడు ప్రచారాల రాజకీయాలు మానుకోకుండా ఇదే పరిస్థితి కొనసాగిస్తే వైకాపా పూర్తిగా అంతర్ధానం అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. చిలుకలూరిపేట పురపాలక వైకాపా చైర్మన్ షేక్ రఫానీ తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి వ్యాఖ్యలు చేశారు. ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో రఫానీ ఆయన అనుచరు వర్గం తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలు నచ్చి చిలుకలూరిపేట అభివృద్ధి కోసమే తేదేపాలో చేరినట్లు ఈ సందర్భంగా తెలిపారు. తన నిర్ణయాన్ని పట్టణ ప్రజలంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నారు. మా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన గౌరవనీయులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు వారి యొక్క కౌన్సిలర్ దుస్తుల పంపిణీ కార్యక్రమానికి రావటం, మరి అక్కడ నన్ను చూసి వారు మాట్లాడిన మాటలకి నేనైతే వ్యక్తిగతంగా ఆకర్షితున్నాను. నా యొక్క జీవితం మొత్తం కూడా నేను ఒక కార్యక్రమంగా రూపొందించుకొని సాగిపోయాను. ఒక అనారోగ్య పరిస్థితుల్లో ఒక మైనార్టీ చైర్మన్ అనే ఒక ఉద్దేశంతో ఎవరు ఏమన్నా అనుకోనివ్వండి, చిలకలూరిపేటలో వారు ఆ రోజు పలకరించిన పలకరింపు నన్నైతే వ్యక్తిగతంగా చాలా మానసిక ఉత్సాహం ఇచ్చింది. చేరుతున్నాను, వారితో కలిసి పనిచేస్తాను, నేనైతే వారికి లాయల్గా ఉంటాను. నేను మాట్లాడిన మాట్లాడిన తప్పుంటే మీరందరూ కూడా క్షమించండి. క్షేత్రం బాసర సరస్వతి ఆలయంలో మహిళలు శ్రావణ లక్ష్మి వ్రత కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వరలక్ష్మి వ్రత పూజ, అమ్మవారి వ్రత కథ,
తోరగ్రంథి పూజాధారణ, లక్ష్మీనామార్చన చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లేని వాళ్ళు పక్కన ఉన్నటువంటి కలశం మీద వేసి నమస్కారం చేసుకోండి. కలశ వికారాబాద్ జిల్లా పెద్మూల్ మండలం రుద్రారం గ్రామంలో ప్రజా ప్రతినిధి ఇంట్లో భారీ ఎత్తున బంగారం చోరీ జరిగిన సంఘటన కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మారెడ్డి తమ్ముడు గోపాల్ రెడ్డి మాజీ ఎంపీపీ ఇంట్లో జరిగినట్లుగా గుర్తించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా గోపాల్ రెడ్డి వాళ్ళ ఇంటి దేవుడైన యాదగిరి గుట్టకు వెళ్లారు. తిరిగి అర్ధరాత్రి 12 తర్వాత తమ గ్రామాన్ని చేరుకున్న గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటిపై భాగంలో ఓ గది తెరిచి ఉండడాన్ని గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు బీరువాను పరిశీలించారు. అందులో ఉన్న బంగారం కనిపించలేదు. ఈ విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. పెద్మూల్ మండల పోలీసులు అర్ధరాత్రి 2 గంటల సమయంలో పరిశీలించారు. దొంగతనం జరిగినట్లుగా గుర్తించిన పోలీసులు డాక్స్ స్క్వాడ్ క్లూ టీంలను రంగంలోకి దించి దర్యాప్తు ప్రారంభించారు. కోళ్ల బొలేరో వాహనం అతివేగంతో అదుపు తప్పి 2 ద్విచక్ర వాహనాలు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో 5 తీవ్రంగా గాయపడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గూడూరు మండలం ఉట్ల మట్టెవాడ నుండి కోళ్లు కొనుగోలు చేయడానికి జనగం వెళ్తూ మార్గం మధ్యలో అయ్యప్ప నగర్ వద్ద 2 వాహనాలను విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో దారావత్ వీరన్న, ఝాన్సీ పగడయ్యలతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స జరిపిస్తున్నారు. వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 2 వాహనాలను విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిన ప్రాంతం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రమాద ఘటన సమాచారాన్ని తెలుసుకుని టౌన్ సిఐ పెండ్యాల దేవేందర్ సంఘటన స్థలానికి సిబ్బందితో చేరుకుని క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. ఇంతవరకు రెస్పాండ్ లేదు, ఇప్పుడు ఎక్కిస్తున్నారు చూడు, ఇప్పుడు ఎక్కిస్తున్నారు. ఇక్కడ జిల్లాలో యానిమేటర్లను రాజకీయ కారణాలతో తొలగించడానికి ఆపాలని, బకాయి పెట్టిన 6 నెలల వేతనాలు తక్షణం చెల్లించాలని కోరుతూ రిలే నిరాహార దీక్షలు చేయనున్నట్లు సిఐటియు అనుబంధ ఏపీ వెలుగు వివిఏ ఉద్యోగుల సంఘం ధర్నా నిర్వహించి డిఆర్టీఏ సూపరింటెండెంట్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న యానిమేటర్లను వైసీపీ అభిమానులు అనే ముద్ర వేసి ఉద్యోగాల నుండి తొలగిస్తూ ఆ పోస్టులను తమ కార్యకర్తలకు ఖరీదుకు అమ్ముకుంటున్నారని విమర్శించారు. సర్ఫ్ అధికారుల ఆదేశాలు లేకుండా గ్రామ సభ తీర్మానం గాని ముందస్తు నోటీస్ ఇవ్వకుండా కేవలం కూటమి నాయకుల ఆదేశాల మేరకు జిల్లాలో యానిమేటర్ల తొలగింపులు జరుగుతున్నాయని, వీటిని అరికట్టాల్సిన అధికారులు చూస్తూ ఉన్నారని మండిపడ్డారు. తక్షణం తొలగింపులు ఆపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, వివిఏ సంఘం నాయకులు ఈశ్వరి, అమ్మాణి, సత్యవాణి, రాణి తదితరులు పాల్గొన్నారు. మా యొక్క వివోఏల్లో చాలా మందిని తొలగింపులు చేస్తున్నారు. కారణం రాజకీయ వేధింపులు, రాజకీయ నాయకులకు ఇష్టం లేని వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నామని చెప్పేసి ఇంకా వాళ్ళని తొలగించకుండా ఏ తీర్మానాలు ఇవ్వకుండా కొత్త వారిని కూడా మండల సమాఖ్యంలో కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది. దీని కారణం ఏంటి అని మేము అడిగితే మేము ఏ తప్పు చేయలేదు, దీని కారణం ఏంటి అని మేము ప్రశ్నిస్తే మీరు వైసీపీలో పనిచేశారని చెప్పి ఒక ముద్ర మా మీద వేస్తున్నారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు.
విఓఏలు అందరూ కూడా ఈ ప్రభుత్వం రావాలనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప వైసీపీ పనిచేసి మళ్ళీ ఈ జనసేనకు పనిచేసి టీడీపీ పనిచేసి అని ఏమి మేము చెయ్యము. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి మేము పనులు చేస్తామే తప్ప మాకు పార్టీలతో పని లేదు. కానీ మా మీద వైసీపీకి పనిచేశారు అనేటటువంటి ఒక ముద్రను వేసి మమ్మల్ని అందరినీ కూడా తొలగించడానికి చూస్తున్నారు. దీనికి గల కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, కుటుంబ ప్రభుత్వం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా పోస్టులకి ఖరీదు కట్టి అమ్ముకోవడం కోసం ఈ ఆలోచన చేసి మమ్మల్ని తొలగించడానికి చూస్తున్నారు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.